స్పైడర్ మ్యాన్ 3 షూటింగ్ స్టార్ట్ అయింది. స్పైడర్ మ్యాన్ సిరీస్ లో ఇదే ఫస్ట్ మూవీ కావచ్చు మనల్ని సర్ప్రైజ్ చేయటంలో. చాలా మంది స్పైడర్ మ్యాన్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీలో కొంతమంది కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు కనబడితే స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ లేచి విజిల్ వేస్తారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ విషయం తెలియదా అయితే నేను చెప్తున్నాను వినండి. స్పైడర్ మ్యాన్ 3 మూవీ అనేది క్యాన్సిల్ అయింది, కానీ టామ్ హోలాండ్ ఈ మూవీని మళ్ళీ కాపాడాడు. మళ్ళీ ఈ మూవీని ఎంసీయూ లో ఒక పార్ట్ గా చేశారు. ఈ మూవీలో జెమీ ఫాక్స్ ఎలక్ట్రో క్యారెక్టర్ లో కనబడుతున్నాడు, కాకపోతే వేరే వర్షన్. ఈ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ ఉన్నాడు. అలానే స్పైడర్ మ్యాన్ యొక్క ఐడెంటిటీ అందరికి తెలిసిపోయింది. ఈ మూవీలో చాలా జరిగింది, ఇంకా చాలా జరగబోతుంది. అంతేకాకుండా స్పైడర్ వర్స్ టాక్ ఇట్లా ఉంది. ఫ్రెండ్స్, నా పేరు మధు, మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ 3 మూవీ పేరు ఏంటి? స్పైడర్ మ్యాన్ మూవీ 3లో ఏం జరుగుతుంది? అసలు స్పైడర్ మ్యాన్ ఫార్ హోమ్లో ఏం జరిగింది? స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ వల్ల స్పైడర్ మ్యాన్ 3లో ఎలా ఇంపాక్ట్ అవుతుంది? స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్లో చాలా విషయాలే జరిగినాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ అందరికీ తెలిసిపోయింది. లాస్ట్ ఇయర్ మనకి తెలిసింది జేకే సిమిల్స్ జేన్ జానా జెమ్సన్ క్యారెక్టర్లో నటిస్తున్నాడని. అతనే స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ అందరికీ చెప్పేటట్టు చేశాడు. ఈ విషయం వల్ల మనకు ఒకటి అర్థమవుతుంది, స్పైడర్ మ్యాన్ 3లో మెయిన్ ప్లాట్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ అందరికీ తెలిసిపోయింది. దీనివల్ల పీటర్ పార్కర్ లీగల్ ఇంకా మ్యాజిక్ హెల్ప్ తీసుకోవాలి. లీగల్ హెల్ప్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం మార్మో డాగ్ గురించి మాట్లాడుకోవాలి, అదే డేర్ డెవిల్. ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ న్యూయార్క్ లో ఉంటాడు. న్యూయార్క్ లో ఫేమస్ లాయర్లో ఒకడు డేర్ డెవిల్. స్పైడర్ మ్యాన్ కి అతను హెల్ప్ చేస్తాడు. ఒక హీరో కాబట్టి స్పైడర్ మ్యాన్ కష్టాలు గిట్లా తెలుసుకుంటాడు. చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి చార్లీ కాప్స్ తన మళ్ళీ డేర్ డెవిల్ క్యారెక్టర్ లో ఈ మూవీలో ఎంట్రీ చేస్తాడని. మార్వెల్ చాలా క్యారెక్టర్స్ ని ఈ మూవీలో మనకి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటుంది. ఎంతైనా మార్వెల్ కరెక్ట్ డిసిషన్. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ అందరికి తెలిసిపోయింది. సో పీటర్ పార్కర్ ఇంకా ఆంటమే ఇంట్లో ఉండరు, ఖచ్చితంగా హ్యాపీ దగ్గరే ఉండొచ్చు. పీటర్ స్కూల్ లైఫ్ చాలా దారుణంగా మారింది. తన ఫ్రెండ్ కి ఇంకా ఎంజేకి పీటర్ ఐడెంటిటీ తెలుసు, కానీ మిగతా ఫ్రెండ్స్ సంగతి ఏంటి? అందరికన్నా ముందు ఫ్లాష్ సంగతి ఏంటి? ఇండియా నుంచి ఎవరినైతే తిరుతున్నాడో అతనే అతని ఫేవరెట్ సూపర్ హీరో అన్నాక అతని పరిస్థితి ఏంటి? థానోస్ స్నాప్ వల్ల సుకోవియా అకార్డ్స్ అనేది రివర్స్ అయింది. ఈ టైంలో స్పైడర్ మ్యాన్ కానీ దొరికిందంటే వాళ్ళు జైల్లో గిట్లా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఎలక్ట్రో గురించి మాట్లాడుకుందాం. ఎలక్ట్రో స్పైడర్ మ్యాన్ 3 మూవీలో కనబడతాడు. ఎలక్ట్రో క్యారెక్టర్ చేసేది జెమ్మీ ఫాక్స్. అంతేకాదు, అతను సోషల్ మీడియాలో పోస్ట్ గిట్లా చేసిండు. అతని కలర్ అనేది బ్లూ కలర్లో ఉండదంట. దీన్ని బట్టి మనం ఒకరు అర్థం చేసుకోవచ్చు, అతను స్పైడర్ మ్యాన్ 2లో ఉన్న ఎలక్ట్రో కాదు, అతను వేరే వేరే. కొన్ని ఫ్యాన్ థియరీస్లో అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2లో ఎలక్ట్రో చనిపోలేదు, అతను ఓవర్లోడ్ కావడం వల్ల అతను ఎంసీయూ యూనివర్స్లోకి టెలిపోర్ట్ అయ్యాడంట. అంతేకాదు, అతను వేరే విలన్స్కి హెల్ప్ చేసి స్పైడర్ మ్యాన్ని చంపడానికి ట్రై చేస్తాడంట. అంతేకాకుండా అతను సిలిస్టర్ 6 టీమ్ తయారు చేయడానికి గిట్లా హెల్ప్ చేస్తాడు. అంతేకాకుండా అతను స్పైడర్ మ్యాన్ ని చంపడానికి ట్రై చేస్తాడు. ఈ ఫ్యాన్ థియరీస్ బట్టి ఈ ఎలక్ట్రో ఇక్కడికి రావడం వల్ల అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లో నటించిన ఆండ్రూ గిట్లా ఈ యూనివర్స్కి వస్తాడు, అతనితో స్పైడర్ వర్స్ మొత్తం వస్తుంది. ముఖ్యంగా మనం ఇక్కడ టోబీ మ్యాగ్విన్ చూసే అవకాశం ఉంది. ఇప్పుడు పీటర్ పార్కర్ ఐడెంటిటీ అందరికి తెలిసిపోవడం వల్ల అతను ఇప్పుడు ఆగమాగం అయి ఉండొచ్చు. దీనివల్ల అతను ఖచ్చితంగా మ్యాజిక్ హెల్ప్ తీసుకోవాలి, అందుకు అతను డాటర్ స్ట్రేంజ్ కలవచ్చు. ఇక్కడ డాటర్ స్ట్రేంజ్ వేరే యూనివర్స్ ఉన్న ఎలక్ట్రో ని ఇంకా వేరే వేరే స్పైడర్ మ్యాన్స్ ని సెన్స్ చేయవచ్చు. ఇంచుమించు మనం ఇక్కడ ఎండ్ గేమ్ ఒక బ్యాటిల్ సీన్ చూడవచ్చు. అంతేకాకుండా మనం ఈ మూవీలోనే వినమ్ గిట్లా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఈ విషయం తెలుసు, డిస్నీకి ఇంకా సోనీకి మధ్య డీల్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు మనం సోనీలో ఉన్న కొన్ని మోర్బియస్ ఇంకా కొన్ని వేరే వేరే క్యారెక్టర్స్ గిట్లా మనం ఈ మూవీలో చూసే అవకాశం ఉంది. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు సోనీకి ఇంకా డిస్నీకి మంచి రిలేషన్షిప్ ఉంది. దీనివల్ల మనము మోర్బియస్ ని ఇంకొన్ని వేరే వేరే క్యారెక్టర్స్ ని గిట్లా మనం డిస్నీలో చూసే అవకాశం ఉంది. అంటే మన ఎంసీలో కెవిన్ ఫైగ్ ఇట్లా ఏం చేయలేడు. అంతేకాదు, ఈ మూవీలో మనకి స్పైడర్ గ్వెన్ ఇట్లా చూపించే అవకాశం ఉంది. సోనీ ఫ్యూచర్లో స్పైడర్ వర్స్ ని ఇట్లా స్టార్ట్ చేయబోతుంది. ఒకవేళ మీకు స్పైడర్ వర్స్ గురించి తెలియకపోతే నా ఛానల్లో వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెడతాను, చూడండి. చాలా రోజుల నుంచి కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో డెడ్ పూల్ కనబడతారని. ఈ మూవీలో చాలా జరగబోతుంది. మనకి మల్టీవర్స్ ని వండర్ విజన్ సిరీస్ నుంచి స్పైడర్ మ్యాన్ మూవీ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తారు. ఈ రోజు ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి.